విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి ఆమదాలవలస మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సంకిలిలో 8వ తరగతి విద్యార్థులకు గ్రామ పెద్దలైన ఎంపీటీసీ ప్రతినిధి శ్రీనివాసరావు, సర్పంచ్ బుడుమూరు పట్టాభి, స్కూల్ చైర్మన్ జ్యోతి మేడం చేతుల మీదుగా ప్రధానోపాధ్యాయులు ఎం రామినాయుడు ఆధ్వర్యంలో ట్యాబ్స్ పంపిణీ చేయడం జరిగింది. పిల్లల తల్లిదండ్రులు ట్యాబ్స్ ఇచ్చినందుకుగాను సంతృప్తిని వ్యక్తపరచడం జరిగింది. చదువును కోల్పోకూడదనే ఇన్ని రకాల సౌకర్యాలు పిల్లలకు ప్రభుత్వం కల్పించిందన్న నిజాన్ని గుర్తించి ఉచితంగా ఇస్తే విలువ లేదంటారు. మీకు ఆ విలువ లేకపోవడం వల్ల ఇలా తయారయ్యారు. లేకపోతే ఏ విషయంలో లోటు చేశారు? మీకు అన్ని రంగాలలో కూడా అసలు ఆరోగ్యం బాగోకపోతే ఆ చిక్కి ఇస్తే కాస్త బలంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారంటే దాన్ని కూడా ప్రవేశపెట్టారు. అందుకు పిల్లలు కష్టపడాలా, అమ్మాయి నిద్ర చేయాలా. అమ్మాయి అబ్బాయి నాకు ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు కానీ మగపిల్లలని తేడా లేకుండా చూస్తాను నేను. ఇప్పుడు కూడా అమ్మాయి ఒకళ్ళు అబ్బాయి ఒకళ్ళు లేదు, అందరూ కష్టపడితే మీ తర్వాతే మేము అందరూ ఉంటాం. ఎస్సీ పోస్ట్ అంటే చాలా క్రిటికల్ పోస్టు, ఆయన అమ్మాయి రానేస్తుంది. ఈరోజు అమ్మాయిలు ఎక్కువ ఎస్సీలు సీఏలు పోలీసులు అవుతారు, కానిస్టేబుల్ అవుతున్నారు మన అబ్బాయిల కంటే. అంత కఠోరం.